కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. అన్ని జాగృతలు తీసుకుంటున్నా వైరస్ సోకుతోందని చాలా మంది చెబుతున్నారు. అందుకు కారణాలు ఏంటో తెలియవు అంటున్నారు. మాస్క్ వేసుకున్నా శానిటైజ్ చేసుకున్నా ఎందుకు కోవిడ్ సోకుతోంది? ఇంతకీ లోపం ఎక్కడుంది? మాస్క్ వేసుకోవడం దాన్ని ఎంచుకోవడంలో ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే వైద్యులు అవుననే సమాధానం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ ధరించాలన్న చైతన్యం పెరిగింది. కార్యాలయాలు, వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం ఇళ్ల నుంచి బయటకు రాక తప్పని పరిస్థితి. అలా బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ దాదాపు మాస్కులు ధరిస్తున్నారు. అవసరాలకు తగిన విధంగా మార్కెట్లోనూ రకరకాల మాస్కులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వస్త్రాలతో తయారు చేసిన మాస్కులు, సర్జికల్ మాస్కులు, N95 ఎయిర్ ఫిల్టర్ మాస్కులు లభ్యమవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ మాస్కు ఎంతవరకు భద్రతనిస్తుంది అన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న. ఎవరికి ఎలాంటి మాస్కు అవసరమనే అవగాహన అవసరమంటున్నారు వైద్యులు. N95 మాస్క్ అనేవి కొంచెం మందంగా ఉంటాయి. అండ్ జనరల్గా ఈ మాస్కులు అనేవి ఎక్కువ వైరస్ లోడ్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వైరస్ లోడ్ ఎక్స్పోజర్ అంటే జనరల్గా డాక్టర్స్, అది కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మనకి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ట్రీట్ చేసేవాళ్ళు కానీ, లేదా ప్రొసీజర్స్ ఏదైనా చేస్తున్నప్పుడు అంటే పేషెంట్ ఎదురుగా ఉండి తుమ్మటం, తగ్గటం ఇలాంటివి జరిగి డైరెక్ట్గా వైరస్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు అని అనుకున్న వాళ్ళు, ఇలాగ ఇంటెన్సివ్ కేర్ ఏరియాస్లో ఉన్న డాక్టర్స్ అనేది తప్పనిసరిగా N95 మాస్క్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ N95 మాస్క్ అనేది జనరల్ పబ్లిక్ అంతా రొటీన్గా రెగ్యులర్గా వేసుకోవటం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఒకటి, అవి అందరికీ అందుబాటులో సరిపడేంత నెంబర్లో లేవు, ఒకటి. రెండోది ఏంటంటే ఇవి బాగా మందంగా ఉండటం వలన ఎక్కువసేపు అది మనం పెట్టుకుని ఉంచుకోవడం కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మన మొహాన్ని ఎవరన్నా ముక్కుని నోరుని బాగా గట్టిగా అదిమేస్తుంటే ఎలా డిస్కంఫర్ట్ ఉంటుందో, అలాగే N95 మాస్క్ గంటలు తరబడి పెట్టుకోవడం కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది అన్నమాట. సో జనరల్ పబ్లిక్ అనేది N95 మాస్క్ వాడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వన్ థింగ్. ఈ N95 మాస్క్ అనేది కేవలం డాక్టర్స్, అది కూడా హై రిస్క్ ఏరియాస్లో పనిచేసే డాక్టర్స్ వాడాల్సి వస్తుంది. వైరస్ సోకి హోమ్ ఐసోలేషన్లో ఉండేవాళ్లు మాత్రం తప్పక సర్జికల్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా బాధితులు మాస్కు ధరిస్తే వైరస్ వ్యాప్తిని దాదాపు 80% అడ్డుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రజలు కాస్త మందంగా ఉన్నా ఎలాంటి మాస్కులు ధరించినా మంచిదేనని సూచిస్తున్నారు. సర్జికల్ మాస్క్ అనేది మామూలుగా జనరల్గా అందుబాటులో చాలామందికి అందుబాటులో ఉంటుంది. బట్ జనరల్గా డాక్టర్స్ హై రిస్క్ ఏరియాలో కాకుండా మామూలు ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళు ఇది వాడుకోవటానికి సరిపోతుంది. బట్ జనరల్ పబ్లిక్ ఏంటంటే మామూలుగా బయట మనందరికీ వాడుకోవడానికి జనరల్గా క్లాత్ మాస్క్ అనేవి సరిపోతాయి. ఈ క్లాత్ మాస్క్లో కూడా అనేక రకాలు వస్తుంటాయి. అంటే ఒక లేయర్ ఉన్నవి, రెండు లేయర్లు ఉన్నవి, మూడు లేయర్లు ఉన్నవి, ఇలా వస్తుంటాయి అన్నమాట. సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 లేయర్స్ అన్న ఉన్న క్లాత్ మాస్క్ అయితే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ దెన్ ఎదుటి వారిని మనం ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాట్ ఈస్ రికమెండెడ్ ఫర్ జనరల్ పబ్లిక్ ఈజ్ ఎ క్లాత్ మాస్క్. బట్ ఈ క్లాత్ మాస్క్ అనేది వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అది వేసుకుని రోజుల తరబడి అదే మాస్క్ని వాడటం కూడా కరెక్ట్ కాదు. ప్రతిరోజు అది వాడిన వెంటనే దాన్ని సోప్ వాటర్లో శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాడటం అనేది బెటర్. సో అందుకని జనరల్గా ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ 3-4 మాస్కులు ఉంచుకుంటే, ఒక మాస్క్ మనం వేసుకుంటున్నా మిగతా మాస్క్ మనం స్టెరిలైజ్ చేసి అంటే వాష్ చేసి రెడీగా పెట్టుకుని అవసరమైనప్పుడు మార్చొచ్చు. ఇప్పుడు మనం వాడుతున్న మాస్కులు కూడా అవి ఏమన్నా కొంచెం తడిచిపోయినట్లు అనిపించినా, స్వెట్ తోటి కానీ లేకపోతే దగ్గటం తుమ్మటం వీటి వల్ల కొంచెం తడిచిపోయినట్లుంటే వెంటనే ఆ మాస్క్ మార్చేసి వేరే తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మాస్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందువైపు తాకరాదని వైద్యులు చెబుతున్నారు. ముక్కు నోరు పూర్తిగా కప్పి ఉంచేలా ఎలాంటి ఖాళీలు లేకుండా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఫలితంగా బయటిగాలి నేరుగా ముక్కులోకి వెళ్లే అవకాశముండదు. మాటిమాటికి ముఖం, నోరు, ముక్కు తాకకుండా ఉండటమే మంచిది. మంచినీళ్లు తాగేందుకో ఇతరులతో మాట్లాడుతూనో మాస్కులను ముఖం నుంచి తొలగించి గడ్డంపైకి లాగుతున్నారు. ఇలా చేయటం వల్ల వైరస్ మాస్కు లోపలి భాగానికి చేరి శ్వాసకోశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైనప్పుడు మాస్కును పూర్తిగా తీసివేయటమే మంచిదని చెబుతున్నారు. క్లాత్ మాస్కులు వినియోగించేవాళ్లు వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరబెట్టిన తర్వాతే తిరిగి వినియోగించాలని సూచిస్తున్నారు. మందికి ఏంటంటే అవగాహన లేక అందరూ N95 మాస్క్ వెళ్ళి షాపులో కొనుక్కొచ్చి వేసుకోవటం, లేదా మాస్క్ వేసుకుని అది ఎక్కువసేపు ఉంచుకోలేక కిందకి లాగేసేయటం, సో ఇలాంటి వాటి వల్ల మనం మాస్క్ ఎఫెక్టివ్గా పనిచేయదండి. సో జనరలీ వాట్ ఈస్ రికమెండెడ్ ఈస్ అట్లీస్ట్ 2 లేయర్స్ ఉండేలాగా ఉండాలన్నమాట.
అది మన ముక్కుని యాజ్ వెల్ యాజ్ నోరుని మొత్తం ఈ భాగం నుంచి ఈ భాగం వరకు కవర్ చేసేలాగా ఉండాలి. ఎక్కువ గ్యాప్స్ ఉండకూడదు. సో వాటి లెంగ్త్ కానీ సైజ్ కానీ దాని ప్రకారం ఉండాలన్నమాట. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ కనీసం 6 అడుగుల దూరం ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అడ్డుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఉంటే వైరస్ ముప్పు నుంచి దాదాపు తప్పించుకోవచ్చని చెబుతున్నారు.